Hi friends, welcome to Josh Kitchen. ఈ రోజు మనం చేయబోయే రెసిపీ మష్రూమ్ పిజ్జా. చాలా టేస్ట్ గా ఉంటుంది. ఇది మా ఇంటి పక్కన గార్డెనింగ్ లో పండిన మష్రూమ్ అన్నమాట. మనకి వర్షాలు ఈ మధ్య బాగా పడుతున్నాయి కదా, ఆ వర్షాలకి వచ్చిన మష్రూమ్ అన్నమాట. ఆ మష్రూమ్ తో మీ అందరికి పిజ్జాని షేర్ చేద్దామని చెప్పి ఈ రోజు నేను చేస్తున్నాను. చూసారా ఎంత చక్కగా రెడీ అయిందో మన పిజ్జా అనేది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి, అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం ఓవెన్ ని ప్రీ హీట్ చేసుకోవాలి. 180 దగ్గర 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకుందాం. ఈలోగా మనం పిజ్జా బేస్ మీద మనం సాస్ అనేది అప్లై చేసుకుందాం. ఈ పిజ్జా సాస్ అనేది నేను ఆల్రెడీ పోస్ట్ చేసున్నాను. ఇది డిస్క్రిప్షన్ లో నేను లింక్ షేర్ చేస్తాను. చూడన వాళ్ళు ఒకసారి చూడండి. చాలా ఈజీగా మనం పిజ్జా సాస్ ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా సాస్ అంతా కూడా అప్లై చేసుకున్నాం కదా, ఇప్పుడు దీని మీద చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అన్ని వేసుకున్నాక చిన్నగా తరుక్కున్న చీజ్. మనకి నార్మల్ గా కూడా ఇలా సూపర్ మార్కెట్స్ లో తరిగిన చీజ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఒకవేళ లేదు అనుకుంటే చీజ్ క్యూబ్స్ అయితే ఇలా చిన్నగా మనం గ్రేట్ చేసుకోవాలన్నమాట. అలానే సన్నగా కట్ చేసుకున్న టమాటోస్, కట్ చేసుకున్న క్యాప్సికం, మళ్ళీ కాస్త చీజ్ ని యాడ్ చేసుకుందాం. మనం ఇప్పుడు మష్రూమ్ కూడా యాడ్ చేసుకుందాం. నేను హాఫ్ బాయిల్ చేసుకున్నాను కాస్త సాల్ట్ వేసి. ఈ మష్రూమ్ అన్నది నేచురల్ గా మనకి పుట్ల మీద వస్తుంది కదా, ఆ మష్రూమ్ అన్నమాట ఇది. మా ఇంటి ప్రక్కన మేము మొక్కలు అవి గార్డెనింగ్ చేస్తున్నాం కదా, ఆ మొక్కల్లో వచ్చింది మష్రూమ్. చాలా టేస్టీగా ఉంటుంది నేచురల్ మష్రూమ్ అన్నది. మెయిన్ ఇంగ్రీడియంట్ కదా, అందుకు దీన్ని కాస్త ఎక్కువగా వేసుకోవాలి మనం. మష్రూమ్ మొత్తాన్ని వేసుకున్నాం కదా, ఇప్పుడు దీని మీద మనం ఎంత కావాలి అనుకుంటున్నామో అంత చీజ్ని యాడ్ చేసుకోవాలి. కొంతమంది తక్కువ చీజ్ ఇష్టపడతారు, బట్ పిజ్జా అంటేనే చీజ్ ఎక్కువ యాడ్ చేయాలి, అప్పుడు మనకి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కాస్త చిల్లీ ఫ్లేక్స్, ఓరిగానో కాస్త స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట. అలానే కాస్త మిక్స్డ్ హెర్బ్స్, ఇది కూడా లైట్గా స్ప్రింకిల్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్నాం కదా 180 దగ్గర, ఇప్పుడు దీన్ని మనం కుక్ చేద్దాం. దగ్గర మనం 8 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది, మనకు పర్ఫెక్ట్ పిజ్జా అన్నది రెడీ అవుతుంది. మన పిజ్జా ఎంత చక్కగా రెడీ అయింది కదా, మష్రూమ్ పిజ్జా. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి, ఎంజాయ్ చేస్తారు అందరూ కూడాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.